షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిలు దగ్ధమైన సంఘటన బుచ్చిరెడ్డిపాలెం పట్టణం పెద్దూరు ప్రాంతంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వడ్లపూడి నరసమ్మ ఇంటిలో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమై బుగ్గిపాలయ్యాయి. సుమారు 100,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలుపుతున్నారు. సంఘటనా స్థలాన్ని ఆర్ఐ సుప్రభ పరిశీలించారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందాల్సిన సాయాన్ని అందజేసి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఆమె వెంట విఆర్ఏ ప్రకాష్ ఇతర సిబ్బంది ఉన్నారు. ఇల్లు కాలిపోయింది, ఇంకేమి లేదమ్మా, అంతా అంతా అయిపోయింది. సార్ మేము కట్టుకున్న గొడవలు నిలబడమ్మా. మీ డీలర్ ఎవరు? మీ నంబరు రేషన్ షాప్ మీ డీలర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. మీ ఆధార్ కార్డు నంబర్లు చెప్తారు, ఆ నంబర్స్ తీసుకొని వెళ్ళారంటే మీరు మీ సేవలో డూప్లికేట్ తీసుకోవచ్చు. సరేనా? డూప్లికేట్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ కూడా కలిపిందా? సరే, మీ పేర్లు చెప్పండి. బ్యాంక్కి వెళ్ళి పేర్లు చెప్పారంటే వీళ్ళు మీరు కొంచెం హెల్ప్ చేయాలి. ఉన్న అరుంధతియవాడ గ్రామస్తులైన వడ్లపూడి నర్సమ్మ, భర్త నర్సయ్య వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వలన విద్యుత్ ఘాతం సంభవించింది. ఈ సమయంలో వీళ్ళు బయట పని చేసుకుంటూ గమనించి హఠాత్తుగా వచ్చారు. వచ్చేటప్పటికే వీళ్ళ ఇంట్లో మంటలు అన్నీ చెలరేగి నిత్యావసర వస్తువులు, బట్టలు, ఫ్రిడ్జ్, బీరువా, ఒక డబుల్ కాటు అన్నీ కాలిపోవడం జరిగింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కాబట్టి వీళ్ళకి రెవెన్యూ శాఖ నుంచి వచ్చే ఆర్థిక సహాయానికి మేము సహాయం చేస్తాము. అదేవిధంగా రేషన్ షాప్ డీలర్స్తో కూడా మాట్లాడి వీళ్ళకి ఏమైనా రైస్, ఇంకేమైనా సరుకులు ఇచ్చేదానికి సహాయం చేస్తాము. అదేవిధంగా ఇంకెవరైనా దాతలు స్పందించి వీళ్ళకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని తెలియజేస్తాము.